नमस्ते कंट्री न्यूज़ तो मी मणिबाबू सर्वसभ्य समावेश चिंतपल्ली एएमसी चेयरपर्सन जैतिराजुलम्मा अग्रिकल्चर अधिकारुल पै चुरकलु ఎప్పుడు కూడా మరి 23 సచివాలయాల్లో కూడా మరి అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి ఒక్క రాష్ట్ర ఎంతనిదేవతలు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఏ పంచాయతీకన్నా వెళ్ళి వాళ్ళు ఇదిగో పంట ఒకవేళ కానీ రైతుకి ఏ పంట పోయింది అనేసి వాళ్ళు వచ్చి చూసే దాకలాంటి లేవు ఎక్కడ కూడా చేసినట్టు కూడా కనిపించట్లేదు అప్పుడప్పుడు ఎక్కడో ఎంతసార్లు ఎందుకంటే ఇక్కడ మరి మనకి పత్రిక సోదరులు కూడా ఉన్నారు ఇలా ఎంతసార్లు అలా ఫోటో పెడితే గనక మనకు ప్రతిది కూడా ఈ రోజంతా లైవ్ లోనే వస్తుంది కానీ ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినట్టు కూడా కనిపించట్లేదు అంత ముందు ఉండే ఏవో గారు మరి ఏ రోజు చూసినా సరే గాని ఎక్కడ ఒక దగ్గర అవగాహన సదస్సులని పెట్టి ఎక్కడికైనా సరే గాని వచ్చేవారు తప్ప ఇప్పుడు ఈమె మరి ఏం చేస్తున్నారో తెలియదు లేకపోతే ఇప్పుడు మరి అందరూ కూడా సచివాలయం సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఎవరికి ఈ క్రాప్ అంటే ఏంటి అనేసి మరి అడుక్కునే పరిస్థితి ఉంది రైతులకు ఎందుకంటే రైతే రాజు అంటాం కానీ రైతులకు అయితే మాత్రం అవగాహన అయితే మాత్రం ఎవ్వరూ పచ్చట్లేదు ఎందుకంటే చాలా మందికి ఏదోలాగా కాస్త వర్షం పడింద్రా బాబు అనేసి పాపం ఉడుపులు వేసుకున్నప్పటికైనా చాలా మందికి కూడా ఈరోజు కోత దశలో ఉంది అనుకోవడానికి లేదు ఎందుకంటే చాలా మందికి అసలు మొత్తం గడ్డిలా అయిపోయింది అలాగ అయిపోయినప్పటికీ కనీసం ఇప్పుడు 170 ఎకరాల్లో గుర్తించాం అంటున్నారు 170 ఎకరాల్లో గుర్తించినప్పుడు ఎప్పుడు కూడా మరి ఏ విధంగా కూడా గుర్తించినట్టు కానీ ఎక్కడ కూడా ఒక ఫోటో కానీ లేకపోతే ఎక్కడ ఒక ప్రజాప్రతినిధులకు కానీ ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళేటట్టు కూడా కనిపించట్లేదు మరి ఎలా స్పందించారో ఏమో కూడా అర్థం కాదు అలాగే ఇత్తనాలు వస్తున్నాయి కానీ ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు అలాగే ఇప్పుడు దానికి సంబంధించిన మరి పురుగు మందులు అయితేమే అన్నీ కూడా వస్తాయి కానీ ఏది కూడా ఏ రైతుకి ఇస్తున్నారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఇప్పుడు సచివాలయం పరిధిలోనే ఉండే వాళ్ళకన్నా కనీసం ఆ పరిధిలో ఉన్న ఒక ఎంపీటీస్కో లేకపోతే సర్పంచ్కో లేదంటే ఒక వార్డు మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటారు కానీ ఉండకపోరు దానికి సంబంధించిన ఒక నాయకులు కూడా ఉంటారు నలుగురు పిలిస్తేమో మేము ఇది ఇచ్చామనడానికి వరిత్తనాలు ఇచ్చినప్పుడు మాత్రమే పిలుస్తారు తప్ప తర్వాత వచ్చేసి సోళ్ళు వచ్చాయని అన్నారు తర్వాత వచ్చేసేమో మరి మినిములు వచ్చేసాయి అన్నారు ఏది ఎవరికి ఇచ్చారు మరి అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు జీడి తోటలు ఉన్నాయి మరి తోటలేమో ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే చిగురు వస్తూ ఉంటుంది దానికి పూత వస్తుంది దానికి ఏ మందు కొడితే ఆ పూత నిలబడుతుంది అనేది అవగాహన పరచవలసిన బాధ్యత మరి డిపార్ట్మెంట్కి ఉంది కానీ వాళ్ళైతే మాత్రం ఏం లేదు ఏదో కడుపులో సల్ల కదలకుండా సల్లగా ఎక్కడ ఆఫీస్ దగ్గర ఎవరో ఉంటారు నాలాంటి వాళ్ళు ఉంటే ఏం కాదు అక్కడికి వెళ్ళడం అంత అవసరం ఏంటంటే ఇంకా చక్కగానే భోజనం ఉన్నట్టు ఉన్నారు తప్ప అధికారులు అయితే మాత్రం కనీసము రైతులకి అవగాహన పరచండి ఎందుకంటే రైతు అనే వాడు ఉన్నారు కాబట్టి మనం ఇంతమంది ఉన్నాము ఇప్పుడు మనకి టైం అయింది ఫుడ్ తినాలి అంటే ఆడు ఎంతో కష్టపడతాడు కనీసం ఆయనకు మనము చెయ్యూతనిస్తే కనుక ఎందుకంటే ఇప్పుడు తను రైతు చేసుకుని తెలిపోతాడు కానీ కొంత అవగాహన తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అవగాహన పరచాలి కదా అది కూడా లేదు అలాగే సిరిధాన్యాలు కూడా మరి మెనుగడ్డ పండించుకుంటే వాళ్ళకి పంటను మెలకువలు నేర్పితే కనుక అది నేర్చుకొని ఎందుకంటే ఎప్పుడో మరి గంటలు కానీ కుర్రలు కానీ సామాన్లు కానీ పండించుకుండే వాళ్ళము అది మంచి ఆహారం అయినప్పటికీ నా ఇవన్నీ మర్చిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి మరీ మరోసారి వాళ్ళకి ఎన్ని తట్టినట్టయితే కనుక రైతుకి మళ్ళీ పండించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి దయచేసి సిరిధాన్యాల మీద కూడా అవగాహన పరచండి అలాగే మనకి ఇప్పుడు మరి జీడి తోటల మీద కూడా మరి కాస్త రైతులు ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ వరి అలాగే మరి